Hey guys, welcome back to my channel and welcome back to another fabulous traveling vlog. So previous vlog was a traveling vlog, so this is a traveling vlog, but this is an exciting traveling vlog. So first I think my channel subscribe, please consider to subscribe. And also previous vlogs you will choose and this video skip chicken because I ekkada reach chesanu kuda theriyadu like ekkada velthunna anedi kuda. So first time ikkada em jarugutundani chupistanu meeku just packing jarugutundannamata ikkada aithe ippudu veskobe dresses pettunnanu and also deenlo aithe akkadiki vellin tarvata veskovalsina dresses pettunna and idi ippudu chupinchadan anukuntunna because chinna surprise. And deentlo aithe just normal ante stickers ivanni untayi kada ante girls things anukoni atlanti pettunnanu. So ivi aithe ippudu vesukobe dresses. So actually ekkadiki velthunnanu aithe nenu em cheppatledu, tarvata nenu cheptanu. And inkokati entante I'm totally excited for that place because ante chaala chaala rojulu tarvata velthunnanu, years tarvata velthunnanu. So అది అండ్ ఇంకా మాకు ఇష్టమైన ప్లేస్ అనమాట, చాలా చాలా ఇష్టమైన వన్ ఆఫ్ ది ప్లేస్ అది. సో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకా మంచిగా మీకు కూడా మంచిగా అనిపిస్తుందనే ఈ బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ ఫస్ట్ తీయద్దు అనుకున్నాం బట్ మీకు కూడా మంచిగా ఫీలింగ్ వస్తుంది, హ్యాపీ ఫీలింగ్ వస్తుంది కాబట్టి తీద్దామని డిసైడ్ అయ్యి ఈ బ్లాగ్ తీస్తున్నాను. అండ్ ఇంకా ఎవరెవరు వెళ్తున్నారంటే యాక్చువల్లీ నేను, మమ్మీ, అక్క అండ్ డాడీ, నానమ్మ, తాతయ్య, సో మల్లిక, అశు వాళ్ళు రావట్లేదు అనమాట. బికాజ్ ఈ వ్లాగ్ తర్వాత ఇంకో వ్లాగ్ వస్తుందో లేదో నాకు తెలియదు, మరి చేస్తానో లేదో తెలియదు, బట్ చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. సో అందుకు వాళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు. మేమైతే చాలా సడన్ ట్రిప్ అనమాట ఇది, వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం. అండ్ ఎందుకు సడన్ గా వెళ్తున్నాం అనేది అయితే మీకు తర్వాత చెప్తాను, బై ద రీజన్ వి ఆర్ గోయింగ్. సో ఇదైతే సడన్ ట్రిప్, అందుకే కొంచెం చిన్న బ్యాగ్స్ అయితే పెట్టుకున్నాం. ఎక్కువ రోజులు కూడా స్టే చేసేది లేదు, జస్ట్ ఒక మండే అండ్ హాఫ్ డే అట్లా ఉంటాం అనుకుంటా. సో 2 డేస్ అంటే ఇప్పుడే మమ్మీ చెప్పింది 2 డేస్ అంటే యాక్చువల్లీ. సో 2 డేస్ కి సరిపోయే ఎంత నీరు ఉంటే అన్ని పెట్టుకున్నాము, చాలా అనిపించింది. సో యాక్చువల్లీ ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు బికాస్ ఐమ్ టోటల్లీ నర్వస్, చాలా రోజుల తర్వాత వెళ్ళబోతున్నాం కాబట్టి. సో ఎగ్జైటెడ్. సో మీరు కూడా అసలు స్కిప్ చేయకండి, వ్లాగ్ స్కిప్ చేయకండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ వ్లాగ్ అయితే, డ్యామ్ షూర్ నేను చెప్తున్నాను. అండ్ ఇంకా అదే, ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట, అందుకే తొందరగా ఫస్ట్ ఈ ట్రిప్ అయితే అయిపోవాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ ట్రిప్ వెళ్తున్నాం. సో మిగతా అండ్ ట్రైన్ అయితే మాకు 5 ఉంది, అంటే 5 కి స్టార్ట్ అవ్వాలి, 6 అట్లా ఉంటుంది ట్రైన్ జర్నీ అనమాట. చాలా చాలా రోజు తర్వాత అందుకు ఇంకా ఎగ్జైటెడ్ అండి. సో ఇప్పుడైతే జస్ట్ నార్మల్ 1-2 అవుతుంది. సో ఇప్పుడు ఏం లేదు, జస్ట్ నార్మలే మమ్మీ అయి ప్రిపేర్ చేసింది, లైక్ కొన్ని పులిహోర, చపాతీస్, పూరి, అంటే ఏం కావాలి. అండ్ మా స్నాక్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆల్రెడీ నిన్ననే షాప్ చేశాను, కాకపోతే వీడియో తీయలేదు అనమాట. సో యాక్చువల్లీ వీడియో తీస్తాను కూడా తెలీదు, బట్ ఓకే అదైతే షాప్ కూడా చేసేసాము. ఇప్పుడైతే అన్ని ప్యాక్ అయితే మమ్మీ చేసేసుకుంటుంది. సో మళ్ళీ ట్రైన్ వెళ్ళిన తర్వాత లైక్ వాట్ ఐ తీసుకొచ్చాను అవన్నీ చూపిస్తాను. సో లాక్ చేయకుండా వ్లాగ్ అయితే మళ్ళీ తర్వాత కన్ఫర్మ్ చేస్తాం. నేను ఎంత రెడీ అయిపోయినా, అందరు రెడీ అయిపోయారు అనమాట ఆల్మోస్ట్, ఇంకా డాడీ ఒకటే బ్యాలెన్స్, ఇంకా డాడీ ఆఫీస్ నుంచి రాలేదు. సో డాడీ వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఫస్ట్ అయితే దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో నార్మల్ గా వేసుకున్నాను, ఒకవేళ కంఫర్టబుల్ గా లేకపోతే నార్మల్ డ్రెస్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇది చాలా కంఫర్టబుల్ గా ఉందనిపించింది. సో అండ్ ఒకవేళ మీకు ఈ డ్రెస్సెస్ లింక్ కావాలి అంటే, ఐ మీన్ సారీ, ఈ షర్ట్స్ టీషర్ట్స్ లింక్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్స్ లో ఇస్తాను. అండ్ ఆల్సో మేము వేసుకో ఈ ట్రిప్ ఈ బ్లాగ్ లో వేసుకునే డ్రెస్సెస్ అన్నిటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బై ఇట్ అండ్ ఇట్స్ నాట్ ఎనీ ప్రమోషన్, ఏదో ఆఫర్ లో ఉందని తీసుకున్నాము, మేబీ మీకు హెల్ప్ అవుతుందని. సో కంఫర్టబుల్ గా ఉందన్నమాట కాస్ట్యూమ్, అంటే హ్యాండ్ కూడా మీకు తీసుకున్నాను. సో ఇప్పుడైతే అంతా అయిపోయింది, లగేజ్ ట్రైనింగ్ అంతా అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ అవ్వాలన్నమాట. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫీలింగ్ ఇవన్నీ ఏంటో అనేది మీకు అక్కడ తెలియని తప్పని చెప్తాను. సో ఇప్పుడైతే జస్ట్ ఉన్నాను కదా, బట్ 8 ఉన్నాను కదా, సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ ఇంకా 6 అవుతుంది, ఇంకా 2 అవర్స్ వెయిట్
సో అర్థం అవ్వట్లేదు. సో ఆల్రెడీ ఒక బిల్ స్టార్ట్ చేసేసాము, తినడం స్టార్ట్ కూడా చేసాం, ఎందుకంటే ఫుల్ ఆకలి వస్తుంది అనమాట. సో నాన్ వెజ్ అయితే తినలేం కాబట్టి వెజ్ ఐటమ్స్ తినాలి. సో చూద్దాం ఇంకేం తినాలి, తినడం గురించి ఎంత పెట్టాలి. సో అదే అనమాట ఫస్ట్ బిల్ అయితే ఇదే అనమాట. ఇంకా ఎన్ని బిల్స్ చేసాము అది ఫస్ట్ సెకండ్ మనం అంతే. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే ఇంకా రివ్యూ లేదు, తర్వాత రివ్యూ చేస్తాను. సో ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. సో అవుట్ స్పెండ్ 2 అవర్స్ అంటే క్వశ్చన్ మార్క్. సో కంటిన్యూ కర్రీ సో ఫైనల్లీ అయితే అలా ట్రైన్ అయితే ఎక్కాము. అండ్ దెన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దాని తర్వాత తిన్న తర్వాత చాక్లెట్ తిందామని అయితే పెట్టుకున్నాము చాక్లెట్. కానీ ఏంటి అంటే ఫ్రిడ్జ్ నుంచి తీసేసి చాలా అవర్స్ అయిపోయింది కదా, సో అది మెల్ట్ చాలా అయిపోయింది. సో మన ట్రైన్లో అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఫ్రిడ్జ్ది అది కరిగిపోయింది, ఎలా తినాలని ఇక్కడ అదే జరుగుతుంది అనమాట. నేనేమో నాకమని చెప్తున్నాను, హర్ని ఏమో చిచ్చిచ్చి అంటుంది. సో అది సో ఆఫ్టర్ ఇంకా ట్రైన్ దిగిన తర్వాత ఆఫ్టర్ ఒక 1 అవర్ జర్నీ తర్వాత అయితే ఇంకా హోటల్కి అయితే వెళ్ళామన్నమాట. సో వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఇంకా టిఫిన్ చేసేసాము, దెన్ లేటర్ దర్శనంకి అయితే వెళ్ళామన్నమాట. సో ఫైనలీ ఎక్కడికి వచ్చామంటే యాక్చువల్లీ షిరిడి అనమాట. సో షిరిడికి అయితే ఫైనల్గా అయితే వెళ్ళాం. చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకునే ట్రిప్, సో ఫైనల్గా అయితే వెళ్ళామన్నమాట. సో మీరైతే టోటల్ లాగ్ కంటిన్యూ చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఎందుకు అంటే లైక్ అంటే షిరిడిలో కొంచెం ప్లేసెస్ వెళ్ళాము, బట్ కొంచెం ప్లేసెస్ వెళ్ళినవి కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేశాను, సో దట్ మీకు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని. సో టోటల్ వీడియో అయితే చూసేసేయండి. Thank you.
విండో దగ్గర ఓపెన్ చే. సో డైరెక్ట్గా మీకు ఈ క్లిప్పింగ్స్ వస్తున్నాను ఏమనుకోదు, బికాజ్ షిరిడీలో అయితే దర్శనంకి ఫోన్స్ అలౌడ్ అసలు ఉండవు, సో కెమెరాస్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇంకా వ్లాగ్ తీయలేదు. సో డైరెక్ట్గా రూమ్ నుంచి దాని తర్వాత బయటకు వచ్చేసాను, అంటే లైక్ ఏమైనా షాపింగ్ అట్లా చేద్దామని అనుకున్నాము. సో చేద్దామని ఇక్కడికైతే వచ్చాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈసారి లైక్ కొంచెం అంటే లైక్ కొంచెం టైంలోనే వెళ్ళి వచ్చేసామన్నమాట షిరిడీకి, బికాజ్ లైక్ అంటే టైం లేదు కాబట్టి కొంచెం వర్క్స్ ఉండే. సో అందుకు వన్ డే లైక్ 2 డేస్ ట్రిప్ మాత్రమే ప్లాన్ చేసాము. సో వీ హ్యావ్ టు సీ ఫర్ నెక్స్ట్ టైం, లైక్ ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి యాక్చువల్లీ. సో ఇంకా మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఇంకా అప్పుడు వ్లాగ్స్ అయితే ఇంకా చాలా మంచిగా వస్తాయి. సో ఇప్పుడు అయితే ఈ వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేసేయండి. మీకు ఒకటి ఓకే కదా, చిన్నది నాకు వద్దు. అక్క చూపి మల్లికన్ చాలా చాలా సేఫ్ అయిందంట, లైక్ నియర్లీ చాలా అవర్స్ అయిపోయింది. మార్నింగ్ వచ్చాం అనమాట. సో మార్నింగ్ వచ్చిన తర్వాత దర్శనంకి వెళ్ళినాం, అంటే దర్శనంకి షిరిడీలో అనమాట కెమెరాస్ అలా ఉండవు కాబట్టి ఫోన్స్ తీసుకోలేదు. సో ఇంత ఇంతమంది షాపింగ్ అంటే ఉంటుందో అది అక్కడ కొంచెం షిరిడీ అనమాట. సో ఓకే ఫైనలీ వీఆర్ ఇన్ షిరిడీ. సో ఇప్పుడైతే రూమ్ అయితే మీకు చూపిస్తాము, చూపిస్తాను యాక్చువల్లీ పెడతాను, దీనికన్నా ముందు పెట్టినా నాకు తెలియదు, బట్ రూమ్ అయితే చూపిస్తాను. అండ్ ఆల్సో చాలా చాలా జరిగాయి అనమాట, అంటే యాక్చువల్లీ నేను చూసుకున్నప్పుడు మీకు కాదు, ఆల్రెడీ ఇంకొకటి బుక్ చేసుకున్నాం, బట్ అంటే అది ఇంకా చాలా డిఫరెన్స్లో ఉందని మళ్ళీ చాలా అనమాట మళ్ళీ దర్శనానికి తినడానికి చాలా కష్టమవుతుందని ఈ రూమ్ బుక్ చేసుకున్నాం. సో అది ఒక ఫీల్ టెన్షన్. అండ్ ఇంకా చాలా జరిగాయి అనమాట, అసలు చెప్పలేను, అంటే లైక్ బ్యాడ్ అన్నారు, బట్ ఇంత బ్యాడ్ జరిగినప్పుడు షిరిడీకి వచ్చాం. అండ్ ఇట్స్ సాయిబాబా ప్లేస్, అంటే లైక్ ఇట్స్ ఫేవరెట్ ప్లేస్ ఫర్ ఎవర్, అది అందరికి ఇష్టమైన ప్లేస్, అంటే మా ఫ్యామిలీకి పర్సనల్గా చాలా చాలా ఇష్టమైన ప్లేస్. పక్క ఎవ్రీ ఇయర్ వస్తుండే, కాకపోతే కొన్ని ఇయర్స్ పోస్ట్పోన్ అయింది, బట్
ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ట్రై చేయాలి రావడానికి. అందుకే బ్యాడ్ సార్. ఈ బ్యాడ్ అంటే లైక్ యాక్చువల్లీ బ్యాడ్ అనిపించింది, నాట్ బ్యాడ్ అంటే ఫస్ట్ అయితే బ్యాడ్ అనిపించింది లైక్ ఈ ఇంట్లో. బట్ ఎప్పుడైతే బాబాను చూసానో లైక్ అయిపోయాంత హ్యాపీ ఫీలింగ్ వచ్చేసింది, లైక్ అన్ని మర్చిపోయి మంచి ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా కొన్ని షాపింగ్ చేశాను, ఇంకా షాపింగ్ చేయలేదు, అది రేపు కంటిన్యూ చేస్తాను అనమాట రేపు షాపింగ్లో. సో మీకు రూమ్ అవన్నీ చూపిస్తాను. యాక్చువల్లీ ఏంటి అంటే ఇంకొకటి ఫొటోస్ స్కిల్స్ ఏం తీయలేదు. ఫస్ట్ అయితే ఫొటోస్ ట్విన్నింగ్ అనుకున్నాము, ట్విన్నింగ్ తీసుకున్నాము, బట్ ఏమంటారు అస్సలు తీయలేదు అనమాట. బికాస్ దర్శనం తెలియదు వచ్చేసరికి లేట్ అయిపోయింది, వచ్చిన తర్వాత ఎట్లా నిద్రపోయామంటే ఉమ్మకాయ చెల్లెలనుకున్నాను అట్లా నిద్రపోయామండి. టోటలీ డిఫరెంట్. అండ్ ఆల్సో ఇక్కడ ఫుడ్ ఇంకా వాటర్ ఇంకా అలవాటు అవ్వలేదు, బికాస్ కొంచెం కొత్త క్లైమేట్ కదా, డిఫరెంట్గా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందీ అనమాట. సో అందుకు వస్తుంది, బికాస్ హిందీ మాట్లాడే వాళ్ళకి చాలా ఇష్టం, లేకపోతే ఎక్కువ హిందీ మాట్లాడేస్తారు. బట్ తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీరు ఎప్పుడైనా వచ్చారా షిరిడీకి, హౌ యూ ఫెల్ ఇవన్నీ అయితే మీకు కమ్యూనికేషన్ చెప్పండి. అండ్ ఆల్సో ఇంకేమేమి జరిగేది అనేది నేను కొంచెం ఫార్వర్డ్ అయిన తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే నైట్ ఆల్రెడీ 10 అయిపోయింది. సో ఇప్పుడైతే ఏమీ లేదు, జస్ట్ పడుకోవాలి, లేకపోతే ఏదో మూవీ ఏంటని అంతే. సో మార్నింగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అంటే